ఈ సమయాన్ని దేవుడు ఈ రీతిగా మనకిచ్చినందులకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈనాటి దేవుని యొక్క మాటను మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి విలాప వాక్యములు 3:31 ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆమేన్. ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆమేన్. ఈ వాగ్దానమును మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఇక్కడ దేవుడు మనకు ఒక అమూల్యమైన గొప్ప వాగ్దానమును మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రభువు సర్వకాలము విడనాడడు. సర్వకాలము అంటే ఏ కాలములోనైనను, అన్ని కాలములలోనూ, అన్ని యుగములలోనూ ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అని దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుచున్నాడు. మన దైనందిన జీవితంలో కొన్నిసార్లు మనం చాలామంది మనతో అంటుంటారు, అయ్యో దేవుడు మాకు మమ్మల్ని విడిచిపెట్టాడయ్యా, మాకు అన్యాయం జరిగిపోయింది, ఆయన కృప మా పైన లేదని చాలామంది అంటూ ఉంటారు. కానీ అది కాదు. ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ప్రభువు సర్వకాలము విడనాడడు. ఆయన ఎల్లప్పుడూ మనల్ని విడిచిపెట్టాడట. ఒక ప్రభువు కొన్నిసార్లు మనలను ఒకవేళ విడిచిపెట్టినా పూర్తిగా విడిచిపెట్టేవాడు కాదు. స్త్రీలు కొన్నిసార్లు వారి యొక్క ఆభరణములను తీసి పక్కన పెడతారు, కానీ పూర్తిగా వాటిని మరిచిపోరు కదా. అలాగే చెత్త బుట్టలోనికి కూడా విసిరేయరు. అలాగే ప్రభువు తాను ప్రేమించే వారిని ఎన్నడూ త్రోసివేయడు. లోకములో ఉన్న తన వారిని ఆయన శాశ్వత కాలం ప్రేమిస్తాడు. నిజంగా ఇది చాలా గొప్ప మాట. ఈ లోకములో తాను ఏర్పాటు చేసుకున్న వారిని ఆయన శాశ్వత కాలం ప్రేమిస్తాడు. కుందేళ్ళు వాటి యొక్క బొరియల్లో నుండి బయటకు వస్తూ మళ్ళీ లోపలికి వెళుతున్నట్లుగా మనం ఆయన కృపలోనికి వెళ్తూ అప్పుడప్పుడు బయటకు వస్తుంటామని కొంతమంది అంటారు. కానీ అది ఎప్పటికీ నిజం కాదు. ఎందుకంటే దేవుని ప్రేమ స్థిరమైనది, అది శాశ్వతమైనది, అది యుగయుగములు నిలిచిపోయేది. దేవుడు మనతో మాట్లాడుచున్నాడు, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడని లేఖనము సెలవిచ్చుచున్నది. తల్లి గర్భములో నీవు పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానని దేవుని లేఖనం సెలవిచ్చుచున్నది. కాబట్టి దేవుడు ఇంత ఒక గొప్ప ప్రణాళికను మనము పుట్టక మునిపే మన ఎడల కలిగి ఉన్నాడంటే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. రాబోయే జీవితంలో శాశ్వత కాలం మనల్ని ప్రేమిస్తాడు. మన కోసం చనిపోయినంతగా మనల్ని ప్రేమించాడు. నిజంగా మన కోసం ఆయన తన రక్తాన్ని కార్చాడు. ఎన్నో అవమానములు పొందాడు, ఎంతో శ్రమను అనుభవించాడు, చాలా గొప్ప త్యాగం చేశాడు ఆయన. మనం ఆ త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. మన కోసం ఎవరూ ప్రాణం పెట్టరు, కానీ నిజంగా దేవుడు మనల్ని తను చనిపోయేంతగా ప్రేమించాడు. నిజంగా ఇది అన్లిమిటెడ్ లవ్, అగాపే ప్రేమ, అపరిమితమైనది, అనంతమైన ప్రేమ. ఈ ప్రేమను మనము ఒక క్రీస్తు దగ్గర తప్ప మనం ఇంకెక్కడా చూడలేము. తల్లి తన బిడ్డలను మర్చిపోతుందేమో, కానీ నిన్ను నా బిడ్డలను ఎన్నడూ మరువను అని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి మన విషయంలో ఆయన ప్రేమ ఎప్పటికీ చనిపోదని మనం ఖచ్చితంగా నమ్మాలి. ప్రభు యొక్క ఘనత అనేది విశ్వాసు యొక్క రక్షణతో ముడిపడి ఉంది. మహిమగల రాజుగా ఆయన తనకు కలిగిన అభిషేకమయ వస్త్రాలను వదులుకున్నాడు. కానీ ఒక విశ్వాసిని ఆయన ఎప్పటికీ వదులుకోలేదు, వదులుకోడు కూడా. యేసు ప్రభువు మనకు శిరస్సు కనుక ఆయన మనము, ఆయన అవయవాలమై మనం ఉన్నాం. ఎప్పటికీ ఆయన మనల్ని త్రోసివేయడు. ఆయనే వరుడు కనుక తన సంఘాన్ని, వధువు సంఘాన్ని ఏమాత్రం విడిచిపెట్టేవాడు కాదు. ప్రభువు నిన్ను త్రోసివేశాడని నీవు అనుకుంటే నిజముగా నీవు భ్రమపడుతున్నట్టే. నిన్ను ఆయన ప్రధానం చేసుకున్నాడు. యేసు ప్రభువు గూర్చి మనము చాలా చెడ్డగా మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే ఆయన మనల్ని చనిపోయేంతగా ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టైనా మనలో ఉన్న అవిశ్వాసాన్ని మనం వదిలిపెడదాం. అలాంటి తలంపులకు అసలు మనం దూరంగా వెళ్ళాలి. అవి నీ ఆత్మలోనికి మళ్ళీ ప్రవేశించి తిష్టవేయడానికి ఏమాత్రం నీవు అవకాశం ఇవ్వద్దు. తాను ముందుగా ఎరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు.
కాబట్టి మనము చాలా జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని పరిశీలించి పరిశోధించి ఆయన యొక్క మాటలను మనం ధ్యానించాలి. నిజంగా ఆయన విడిచిపెట్టి వాడే అయితే అసలు ఈరోజు ఇంత గొప్పగా దేవుని పరిచర్య జరగదు. దేవుని గురించి లోకము ఇంత గొప్పగా ఆయన ఆరాధించదు. ఇదిగో ఒకప్పుడు అనేక మంది హతసాక్షులుగా మారారు. ఆ యొక్క వారి యొక్క త్యాగ ఫలితం, వారి యొక్క పరిచర్య ఈనాటికి ఇంకను విస్తరించబడుచునే ఉన్నది. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎల్లకాలము, సర్వకాలము, శాశ్వత కాలము ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ఈ మాటను మనం జాగ్రత్తగా పట్టుకుని మనం ఏమైతే మేలును పొందుకోవాలనుకుంటున్నామో, దేని ఎందైతే మనం భయముతో, ఆందోళనతో, అవిశ్వాసంతో ఉన్నామో, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు అని మనము బలముగా నమ్మి ఆ యొక్క చెడు తలంపులన్నింటిని దూరపరచి దేవుని యందు స్థిరమైన భక్తితో మనం కలిగి ఉండాలని ఆయన ఆశపడుచున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.